హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మౌనిశ్రీ తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను మీ అందరితో ఒక ఇంపార్టెంట్ వీడియోని షేర్ చేసుకోబోతున్నాను అన్నమాట. సో మెయిన్గా మదర్స్కి, చిన్న చిన్న బేబీస్ ఉన్న మదర్స్కి అదేంటి అంటే హౌ టు స్టాప్ మదర్ బ్రీడింగ్ ఈజీలీ అనమాట. సో మనం తల్లిపాలని ఎంత ఈజీగా మరిపించవచ్చు అనేది నేను నా ఎక్స్పీరియన్స్ని షేర్ చేస్తున్నాను. ఈ వీడియో నేను ఆల్మోస్ట్ షన్నుకి 18 మంత్స్ ఉన్నప్పుడు నేను స్టాప్ చేయించాను, లేదు 14 మంత్స్ ఉన్నప్పుడు అప్పటి నుండి షేర్ చేయాలి అనుకున్నాను అనమాట. ఎందుకంటే నేను కూడా అమ్మని, నాకు కూడా చాలా సందేహాలు వచ్చాయి అన్నమాట, అసలు ఎలా స్టెప్ తీసుకోవాలి, ఎలా చేయాలి, దాని తర్వాత రియాక్షన్ ఎలా ఉంటుంది అని. నిజంగా అండి, రియల్లీ చెప్పాలంటే అమ్మగా మనం ఫస్ట్ ప్రమోషన్ తీసుకుంటాం కదా, అంటే తల్లిగా అయ్యేటప్పుడు మనం ఎంత బాధపడతామో, అంటే నిజంగా పెయిన్స్తో డెలివరీ అయ్యేవాళ్ళు అంతకన్నా ఎక్కువ బాధ ఉంటుంది అనమాట మనకి ఫీడింగ్ స్టాప్ చేసేటప్పుడు. అసలు అప్పుడు శారీరకమైన పెయిన్ ఉంటుందేమో, అసలు ఇప్పుడు మానసికంగా చాలా బాధపడతాము, ఎందుకంటే అది ఇస్తూ ఉంటారు కదా. సో దానికోసం చెప్తున్నా నేను. అండ్ రీసెంట్గా మదర్ అవ్వాలి అనుకునే వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది, ముందే సైకలాజికల్గా ప్రిపేర్డ్గా ఉంటారు కాబట్టి. అండ్ ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ నేను నా పీడియాట్రిషియన్ని కలిసినప్పుడు 14 మంత్స్ కంప్లీట్ అయిన తర్వాత స్టాప్ చేసేయచ్చు ఈజీగా అని చెప్పారనమాట. అంటే వాళ్ళు అప్పుడు సాలిడ్స్కి వాటికి బాగా అలవాటు పడిపోతారు, కొత్త రుచులు క్రేవింగ్స్ ఉంటాయి కదా, సో ఆ డైలమాలో పడేసి వాళ్ళు కొంచెం ఈజీగానే మానుకుంటారని చెప్పారనమాట. సో నేను 14 మంత్స్ అప్పుడు ట్రై చేశాను షన్నుకి, అంటే 13 కంప్లీట్ అయినప్పుడే స్టార్ట్ చేస్తానమాట. ఎప్పుడు కూడా మనం ఫీడింగ్ స్టాప్ చేయించాలి అంటే బెస్ట్ టైమింగ్స్ అనమాట వర్షాకాలము, అండ్ మంచు పడుతుంది కదా బాగా అప్పుడు. సమ్మర్లో చాలా క్రిటికల్ అండి, చేయించలేము. ఎందుకంటే మనం బేబీకి ఫుడ్ పెట్టేసి పడుకోబెట్టేసిన తర్వాత మధ్య మధ్యలో ఎక్కువ లెగుస్తుంటారనమాట, వాళ్ళకి డిహైడ్రేట్ అవుతూ ఉంటుంది, దాహం వేస్తూ ఉంటుంది కాబట్టి సమ్మర్లో ట్రై చేయడం చాలా కష్టం అనమాట. వింటర్లో ఇలా అనుకోండి, ఇప్పుడు మనం చలిగాలికి పడుకున్నామంటే పిల్లలనైనా సరే చక్కగా ఫుడ్ పెట్టేసి మంచిగా వాటర్ ఇచ్చేసి పడుకోబెట్టామంటే ఆల్మోస్ట్ చాలా వరకు వాళ్ళు నిద్రపోతారనమాట నైట్ అంతా లెగవకుండా. సో ఇలాంటి టైంని చూస్ చేసుకోవడం చాలా బెటర్ అనమాట, మనం సమ్మర్ కన్నా కూడా వింటరు చలికాలంలో చాలా బెటర్ అనమాట వర్షాకాలంలో ఇలాగా. సో నేను నాకప్పుడు షన్నుకి 14 మంత్స్ ఉన్నప్పుడు, సో అప్పుడు మే సీజన్ అనమాట, కొంచెం సమ్మరే, బట్ నేను ట్రై చేసాను అంటే ఎక్కువగా బయట ఫుడ్ క్రేవింగ్స్ ఉంటాయి కదా, బయట ఫుడ్ అంటే బయట నుంచి తెచ్చింది కదా, ఇంట్లో మనం ప్రిపేర్ చేసినవే కొంచెం టేస్టీగా వాళ్ళకి ఏదైతే ఇష్టం ఉంటుందో అలా ట్రై చేశాను. తను నైట్ అసలు పాలు అడగడం మానేశాడు అనమాట, చక్కగా బాగా ఎక్కువగా ఆడిపించేసేసి పడుకోబెడితే వాటర్ ఇచ్చేసి ఇక లెగడం కష్టంగా ఉంటుంది, ఎందుకంటే బాడీ అంతా బాగా అలసిపోయి ఉంటుంది కాబట్టి ఎక్కువసేపు పడుకోవడానికి ట్రై చేస్తారు. అలాగా ఓయ్ ఆకులు కూరగాయలు పోయిపో, సో అలాగే ట్రై చేశాను నేను. 15 మంత్ అప్పుడు కొంచెం ఫీవర్ వచ్చిందనమాట, ఇక నైట్ అంతా నన్ను అసలు అడిగేవాడు కాదు. మార్నింగ్ చాలా ఈజీగా డైవర్ట్ చేసేయచ్చు అండి, ఎప్పుడైతే మనం ఎప్పుడైనా ఫీడింగ్ స్టాప్ చేయాలని స్టెప్ తీసుకుంటాం అప్పుడు నైట్ ఇవ్వకుండా ఉండడానికి ఎక్కువ ట్రై చేయాలన్నమాట. అసలు ఇదంతా కాదు, మనం ఫస్ట్ నుంచి ఒక ప్లాన్ ప్రకారం వెళ్ళామంటే చాలా ఈజీ అనమాట. 6 మంత్స్ కంప్లీట్ అయినప్పటి నుండి బేబీకి, అట్లీస్ట్ 9 మంత్స్ కంప్లీట్ అయినప్పటి నుండి నైట్ ఫీడ్ చేయడం తగ్గిస్తూ ఉండాలన్నమాట. మన పీడియాట్రిషియన్ మనం ఆల్రెడీ అన్నప్రాసన చేస్తుంటాం కాబట్టి వాటర్ కూడా పట్టిస్తూ ఉంటాము. నైట్ మిల్క్కి బదులుగా గొంతు ఆరిపోకుండా కొంచెం ఒక్కొక్క స్పూను గోరువెచ్చటి నీళ్ళు కనుక తాపిస్తూ ఉన్నట్లయితే నైట్ వాళ్ళు ఫీడింగ్ తీసుకోవడం ఆపేస్తారు. అలా మెల్లిమెల్లిగా 4 టైమ్స్ ఇచ్చేటప్పుడు 3 టైమ్స్, 2 టైమ్స్, 1 టైము అలా మెల్లిమెల్లిగా మానిపించేసుకుంటూ రావచ్చు అనమాట, మనం కనుక పక్కా ప్లాన్ ఉంటాయి. కానీ ఫస్ట్ అమ్మాయిన వాళ్ళకి అంత అవగాహన ఉండదు అనమాట, లైక్ మీ. సో నేను ఎప్పుడు కూడా ఆలోచించలేదు దాని గురించి. ఇక 14 మంత్స్లో ఫీడింగ్ స్టాప్ చేసిన తర్వాత 15 మంత్స్లో వాడికి ఫీవర్ వచ్చిందనమాట, ఇక నేను ఉండలేకపోయాను అనమాట. లేదు అంటే ఎంత ఫుడ్ ఇచ్చినా ఏది ఇచ్చినా కూడా మదర్ ఫీడింగ్తో ఈక్వల్ కాదు కదా అనిపించింది, అందుకని చెప్పేసి నేను మళ్ళీ నాలో ఉన్న అమ్మ తట్టుకోలేకపోయింది అనమాట, నేను తనకి మళ్ళీ ఫీడింగ్ అలవాటు చేశాను. ఇక 18 మంత్స్ వచ్చినప్పుడు మాత్రం డాక్టర్ చెప్పారు నాకు 14 to 18 దిస్ ఈజ్ ద రైట్ టైం అని చెప్పారు అనమాట. సో ఇక 17 మంత్స్ నుండి ట్రై చేస్తూ ఉన్నాను, నైట్ పూట పగలు మ్యాక్సిమం అంటే ఫుడ్ పెట్టేసి ఆడిపించడం ఇలా ట్రై చేస్తాను, పగలంతా మానుకున్నాడు. నైట్కి వచ్చేసరికి ఏంటంటే ఒకసారైనా కానీ అడగడం స్టార్ట్ చేశాడు అనమాట. పిల్లలు అలా అడుగుతున్నప్పుడు మనం ఏం చేయాలి అంటే మెయిన్గా పాయింట్లోకి వెళ్ళిపోయాము అంటే
వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ ఉంటుంది కదా. ఇప్పుడు చాక్లెట్ ఇస్తే జలుబు చేస్తుంది, బిస్కెట్ ఇస్తే మందం చేస్తుంది అని చెప్పేసి మనం నార్మల్ డిష్లు పెట్టము. ఎప్పుడు ఒకసారి ఇస్తే వాళ్ళకి ఏదో అద్భుతంలాగా ఆనందంగా ఉంటుంది కదా. అలాంటి కొన్ని ఫుడ్స్ మన దగ్గర పెట్టుకోవాలి, అట్లీస్ట్ వాళ్ళకి ఇష్టమైన ఫుడ్స్ అయినా కూడా. అండ్ మనం ఎక్కువ ప్రెజర్ చేయకూడదు, అంటే కడుపు నిండా అన్నం పెట్టేసేయాలి కదా, అన్నమే పెట్టేసి పడుకోబెట్టేద్దాం ఇలా కాకుండా. టిఫిన్ తినే పిల్లలు, టిఫిన్లు స్నాక్స్ ఎక్కువ ఇష్టపడుతుంటారు మ్యాక్సిమం పిల్లలు ఆ వయసులో. అంటే కంటికి కొంచెం చూడడానికి ఇంట్రెస్ట్గా ఉండేవి, తినడానికి రుచిగా ఉండేవి, రంగులు రంగులుగా ఉండేవి. అంటే ఇప్పుడు మనం బీట్రూట్ దోశ, పాలక్ దోశ, టమాటో దోశ ఇలాగా వెరైటీ ఆఫ్ వెజిటేబుల్స్ యూజ్ చేసి మనం ఇంట్లో ప్రిపేర్ చేసినవి అనమాట, అలాంటివి ఎక్కువగా పెడతా ఉండాలి. సో అలాంటి ఫుడ్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఇష్టంగా తింటారు. ఇష్టంగా తిన్నారు అంటే హ్యాపీగా ఆడుకుంటారు, హ్యాపీగా ఆడుకుంటే దాహం వేస్తుంది, మంచి నీళ్ళు ఇస్తాం, ఒళ్ళు అలసిపోతుంది, చక్కగా వాళ్ళ బొబ్బ పెడతాం, నిద్రపోతారు. సో అండ్ ఉయ్యాల చాలా బెస్ట్గా హెల్ప్ చేసింది నాకు కూడా. అంటే తను ఉయ్యాలు ఎక్కువ పడుకుంటాడు. సో నేను ఉయ్యాలని వేసి ఎక్కువసేపు ఊపేసి నిద్రపుచ్చేదాన్ని అనమాట. దాంట్లోంచి లేవడానికి పెద్దగా ఇష్టపడేవాడు కాదు. సో ఉయ్యాల ఒకటి బాగా హెల్ప్ అయింది. అండ్ రెండోది వచ్చేసి కొంచెం ఎమోషనల్గా కూడా కనెక్ట్ అయ్యాడు అనమాట. నేను ఒకరోజు మా అక్క దగ్గర వదిలేసి మా చిన్నాన్న వాళ్ళు ఊరు వెళ్ళాను లాక్డౌన్లో. ఊరు వెళ్ళినప్పుడు ఇక నైటు అంటే మా ఆఫ్టర్నూన్ నుండి నైట్ దాకా బాగానే ఆడుకున్నాడు వాళ్ళ నాన్న. అంటే కొన్ని ముందుగానే మేము ముందు జాగ్రత్తగా తనకి ఇష్టమైన కొన్ని బొమ్మలు, ఎక్కువ ఎక్కువ చాక్లెట్స్ ఇవన్నీ కూడా దగ్గర పెట్టేసుకున్నారనమాట. నేను ఇక్కడున్నాను, వాళ్ళు వేరే ఊరు వెళ్ళిపోయారు మా నాన్న వాళ్ళ ఊరు. బాగా ఏడ్చేశాడు నైట్ 1కి. మా నాన్న ఇంకా అసలు తట్టుకోలేకపోయాడు అనమాట. మానుకున్నప్పటికీ వాడే మానుకుంటాడు అని చెప్పేసి మళ్ళీ నన్ను తీసుకురావడానికి అని చెప్పేసి బైక్ వేసుకుని వచ్చారు. నేను వెళ్ళాను ఇంటికి, బట్ ఆ క్షణంలో నేను టెంప్ట్ అవ్వలేదన్నమాట. ఎగ్జాక్ట్గా కొన్నిసార్లు మనం స్ట్రాంగ్గా ఉండాల్సి వస్తుంది. 18 మంత్స్ దాటాక ఇంకొన్ని రోజులు ఇవ్వచ్చు కదా, ఏమవుతుంది అని అనిపించవచ్చు. బట్ అది పిల్లల ఎదుగుదల మీద కూడా ప్రభావం చూపిస్తుంది అండి. ఎక్కువ మండి వాళ్ళు అయిపోతారు 18 మంత్స్ తర్వాత కూడా. మనం ఫీడింగ్ కంటిన్యూ చేస్తూ ఉన్నాము, 2 ఇయర్స్ అయిపోయినప్పుడు అంటే మానిపించడం చాలా చాలా కష్టం అవుతుంది. చాలా బ్యాడ్ హ్యాబిట్స్ వస్తాయి అన్నమాట. అంటే ఇక మొండి, అన్నం తినకపోవడం. మనకు కూడా ఫీడింగ్ ఇచ్చేటప్పుడు ఏం తినకపోతే ఏమైందో ఒక పూట పాలిస్తున్నాం కదా అనిపిస్తుంది అనమాట. బట్ అలా వాళ్ళకి సరైన పోషకాహారం వెళ్ళకపోవడం, ఎక్కువ గారం అవడం ఇలాంటివన్నీ వచ్చేస్తాయి. సో నేను 1కి వచ్చి తీసుకెళ్ళాక ఇంటికి వెళ్ళగానే వాడు నన్ను చూసి హక్ చేసుకుని ఏడ్చాడు. బట్ నేను టెంప్ట్ అవ్వలేదన్నమాట, జస్ట్ వాటర్ ఆపేసి కొంచెంసేపు హక్ చేసుకొని లాలించి ఉయ్యాలేసి మళ్ళీ బొబ్బ పెట్టేశాను. సో ఇక ఆ రోజు అంతే. ఇక నెక్స్ట్ డే నుండి షన్ను తాగడం మానేశాడు అనమాట. అంటే కొన్ని కొన్ని టిప్స్ ఉంటాయి కదా ఇంటి దగ్గర, ఊళ్ళో వాళ్ళు చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు. అంటే పడుకునేటప్పుడు నీ దగ్గర పడుకోబెట్టుకోవద్దు, ఇలాంటివన్నీ కూడా చేశానమాట నేను. వాళ్ళ నాన్న దగ్గర పడుకోబెట్టడం, ఇలాగ పగలంతా పడుకోబెట్టకుండా ఎక్కువ ఆడిపించేసేదాన్ని. నైట్ ఈజీగా పడుకునేవాడు. అండ్ పాల డబ్బా అలవాటు చేసుకోవడం కూడా కొంచెం బెటరే అనమాట. అది 9 మంత్స్ 10 మంత్స్ నుండి అలవాటు చేస్తామంటే అట్లీస్ట్ 7 మంత్స్ నుంచి అయినా కానీ మనకి ప్రాబ్లం లేకుండా అయిపోతుంది. మానిపించాలన్నప్పుడు మామూలుగా డబ్బా పాలు ఇచ్చేస్తే సరిపోతుంది. కానీ నేను అది కూడా చేయలేదు. ఒక 2 మంత్స్ ఏమో ట్రై చేశాను 9 మంత్స్ ఉన్నప్పుడు. బట్ నాకు ఎందుకు ఈ డబ్బాలన్నీ క్లీన్ చేయడము, ఇవంతా అది సరిగా ఉండి లేక మళ్ళీ ఏమైనా ఇన్ఫెక్షన్ లాంటివి రావడం అని చెప్పేసి నేను డబ్బా కూడా పట్టించడం మానేసాను అనమాట. డైరెక్ట్గా ఇక 14 మంత్స్ అప్పుడు డబ్బా ఇస్తే వాడు తీసుకోలేదు అసలు. అంటే అలవాటు లేదు కదా అందుకనమాట. ఆ డబ్బా అవేమీ అలవాట్లేదు, ఫీడింగ్ మానిపించాలి. ఎంత కష్టంగా ఉంటుందంటే అసలు మనసుకి చాలా చాలా కష్టంగా ఉంటుంది. సో అలా అర్ధరాత్రులు లేచి ఏడ్చేటప్పుడు పిల్లలు మనము వాటర్ పట్టేసి లేదు బలవంతంగా పాలు పట్టేసి ఎత్తుకొని తిప్పడం ఇవేవి చేయకుండా ఉండాలంటే వాళ్ళు కొంచెం ఎగ్జైట్ అయ్యారంటే ఈజీగా కన్వే అవుతారనమాట, కన్విన్స్ అయిపోతారు. సో అలా ఏం చేయాలంటే మనం ఒక చాక్లెట్, 4-5 రోజులు జలుబు దగ్గు ఇవేం పర్లేదన్నమాట. నేనైతే అలాగే ఆలోచించాను. సో వాళ్ళకి ఇష్టమైన చాక్లెట్ ఇచ్చేస్తే తినేస్తారు, కడుపు నిండిపోతుంది, వాటర్ దాగి పడుకుంటారు. లేదా ఫ్రూట్స్ ఇలాంటివి దగ్గర పెట్టుకోండి. ఇంకా కొంచెం కష్టంగా ఇష్టపడిన పిల్లలు ఫ్రూట్స్ ఇవన్నీ అంటే ఆ టైంలో తప్పదు, కుక్ చేయడం కూడా తప్పదు అనమాట. ఒక్కొక్కసారి ఇడ్లీ అలాంటిది వేసి ఇచ్చి పెట్టేస్తే తిని కొంచెంసేపు పడుకుంటారు. ఒక 4-5 డేస్ 1 వీక్ మ్యాక్సిమం 1 వీక్ కష్టపడతాం అంతే, ఆ తర్వాత అంతా ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటంటే పిల్లలకి మార్నింగ్ అంతా ఆడిపించండి. సో నైట్ ఎక్కువసేపు నిద్రపోతారు, మధ్యలో లేచి పాలు అడిగే ఛాన్స్ తక్కువ ఉంటుంది. అండ్ రెండో పాయింట్ వచ్చేసి ఒకవేళ మధ్యలో లేచి ఏడ్చినా కూడా స్నాక్స్ అంటే బిస్కెట్స్, చాక్లెట్ కొంచెం ఇష్టమైనది మరి విసిగిచ్చేసి పాలే తాగాలి అని పెట్టేయకుండా, పాలు అలవాటు ఉన్న పిల్లలైతే ఓకే, షన్ను పాలు కూడా తాగేవాడు కాదనమాట. సో అంటే గేదె పాలు ప్యాకెట్ పాలు ఉంటాయి కదా, అవి కూడా తాగేవాడు కాదు. చాక్లెట్ అలాంటిది ఇచ్చేసి నేను
అది తిన్న తర్వాత వాటర్ పట్టేసి కొంచెంసేపు లాలించి పడుకోబెట్టేసేదాన్ని. అండ్ పాయింట్ త్రీ వచ్చేసి టిఫిన్, అంటే ఏది ఇష్టమైన ఫుడ్ ఉంటుందో అది పెట్టండి మార్నింగ్ ఫుడ్ అయినా కానీ పడుకునే ముందు అనమాట. ఇప్పుడు మామూలుగా 7 కల్లా ఫుడ్ పెట్టేస్తాం కదా, 9 కి ఇంకొకసారి లైట్గా డైజెస్ట్ అయ్యే ఫుడ్ ఉంటుంది కదా, జస్ట్ లైక్ ఇడ్లీ, బనానా ఇలాంటి కొంచెం అలాంటి ఫుడ్ పెట్టేసి వాటర్ తాపించేసి పడుకోబెట్టచ్చు ఒక 1 వీక్ అనమాట. సో వాళ్ళు మానిపోతారు. అండ్ రెండో విషయం వచ్చేసి దూరంగా పడుకోబెట్టడం అలవాటు చేసుకోండి, అప్పుడు కొంచెం ఈజీగా ఉంటుంది అనమాట. అంటే మన దగ్గరే కాకుండా వాళ్ళ నాన్న దగ్గర, అమ్మమ్మలు తాతయ్యలు ఉంటే వాళ్ళ దగ్గర అలవాటు చేయడం అలాంటిది. అండ్ బాటిల్ అలవాటు ఉందంటే చాలా ఈజీ ఇంకా మానిపించేయడం. ఇలా బాటిల్ అలవాటు లేదు, గేదె మిల్క్ తాగరు, లేదంటే ఎవరి దగ్గర పడుకోరు, ఇవన్నీ షన్ను దగ్గర ఉన్నాయన్నమాట ఈ లక్షణాలన్నీ. బట్ నేను ఇలాగ చాక్లెట్ ఇవ్వడం, బ్లాక్ మెయిల్ చేయడం, అంటే నేను ఊరు వెళ్ళాను కదా అని చెప్పాను కదా ఒకరోజు, అమ్మ ఊరు వెళ్ళిపోవాలా అని అడిగేదాన్ని అనమాట. అప్పుడు వాడు వద్దు వద్దు అనేవాడు, సో ఇష్టపడేవాడు కాదు. సో అలా బ్లాక్ మెయిల్ కూడా చేయొచ్చు అనమాట మనము. అండ్ బేబీ ముందు మనం కొంచెం అబ్బు నాకు అబ్బు అలా ఏడుస్తున్నా కూడా బేబీ, ఒక్కొక్కరు ఎమోషనల్ బేబీ అయితే కామ్గా ఉండిపోతారనమాట, లేదు కొంచెం రఫ్గా ఉండే వాళ్ళని అయితే మనం ఈ టిప్స్ అన్నీ యూజ్ చేసి ఫీడింగ్ స్టాప్ చేసేయచ్చు. అండ్ 18 మంత్స్ మామూలుగా ఆరోగ్య శాస్త్రం ప్రకారం దవడ పళ్ళన్నీ కంప్లీట్గా వచ్చిన తర్వాత పాలు మానిపించాలి, అప్పటిదాకా ఇవ్వాలని చెప్తారనమాట. సో 18 మంత్స్కి ఆల్మోస్ట్ దవడ పళ్ళు కూడా వచ్చేస్తాయి. సో 18 మంత్స్లో మానిపించడం చాలా బెటర్ అనమాట, పాలైనా సెల్ ఫోన్ చూడటమైనా ఏదైనా కూడా. సో ఐ హోప్ ఇది ఇవాళ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.